హైదరాబాద్ నుండి వరంగల్ కు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన బయ్యప్పు హనుమంత్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ను నిర్వహిస్తూ పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నట్లుగా డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 6925 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేశామని చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పాల్పడిన ఎక్స్ప్లోజివ్ వాహనం డ్రైవర్ నర్సింహులు ఇతరులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా డీసీపీ వెల్లడించారు. అక్రమ పేలుడు పదార్థాల రవాణాపై నల్గొండ జనగాం జిల్లాలోని ఎంటర్ప్రైజెస్ లకు సంబంధాలు ఉన్నట్లు, దీనిపై ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఒక వెహికల్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని దాని బిల్స్ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్కపెన్సీ ఉండి దాన్ని ఫర్దర్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అది ఒక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది. ఫర్దర్గా మనకు డ్రైవర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఒక 6925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురావాల్సింది, దాని డెస్టినేషన్ని సోర్స్ని మార్చి ఇంకో ప్లేస్కి తరలించడం జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్కర్నూలు నుంచి జనగాం వైపు ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసుకొని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ 277 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ వెయిట్ 6925 కిలోస్. ఇందులో మెయిన్ అక్యూజ్డ్, ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కల్ప్రెట్ బయ్యప్ప హనుమంత్ రెడ్డి. ఇతను ఏదైతే నాగర్కర్నూలులో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్కి ఇతనిదే ఉంది, ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ఎక్స్ప్లోజివ్లో స్టాక్ ఎప్పటికీ లేదు, బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేజ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని హీ విల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు డిఫరెంట్ క్వారీస్. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇతను అక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటూ పాలకుర్తి జనగాంలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.